అనుకరించాలి దేవుని శక్తిలో మీరు జీవించాలి ఈ రోజు లాక్డౌన్ మనకు దేవుడు ఇది ఒక మన ఎందుకండి గృహాల దగ్గర ఉండటం కూడా తక్కువ కొంతమంది ప్రార్థన చేయటాలు తక్కువ అలాగే గృహాలలో ఉన్నవారు ఈ రోజు అనేకులు ప్రార్థనా పరులుగా మరి ఎంతగానో ఎదిగిన వారు ఉన్నారు అనేకులు ఇంకా పాపములో అత్యధికంగా జీవించిన వారు కూడా ఉన్నారు మరి మీరు ఏ సంఖ్యలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడైతే మిమ్మల్ని క్షమించి మన సంఘాన్ని కాపాడాడు మన సంఘములో సభ్యులు ఏ ఒక్కరికి ఏ అపాయం రాకుండా కాపాడాడు కనుక దేవుడు మాకు ఇచ్చిన ఈ తలాంతు మనము జీవిస్తున్నాం ఎలాంటి వారైనా మనల్ని జీవింపజేస్తున్నాడు కనుక దేవుడు ఈ రోజు నా కుమారుడ నా కుమార్తె ఇదిగో శరీరానుసారముగా నీవు ప్రవర్తిస్తే రోమా పత్రిక 8వ అధ్యాయము 10వ వచనములో బరుడు అన్నట్టుండి క్రీస్తు యేసు క్రీస్తు మీలో ఉన్న యెడల క్రీస్తు మీలో ఉన్న యెడల మీరు 10వ వచనం రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం క్రీస్తు మీలో ఉన్న యెడల క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము మీ శరీరము పాపవిషయమై పాపమిషయమై మృతమైనది మృతమైనది కానీ కానీ మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది జీవము కలిగి ఉన్నది దేవుడు అన్నారు చెప్పండి ఇక్కడ క్రీస్తు మీలో ఉన్న క్రీస్తు మీలో ఉన్న యెడల శరీరము మీ శరీరము పాపవిషయమై పాపమిషయమై మృతమైనది మృతమైనది जीविंचे దేవుని ఆత్మ మీలో జీవించి సాక్షిగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు కనుకనే చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు కూడా అక్కడ కింద చూడండి నువ్వు చెప్పండి మీరు శరీరానుసారంగా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల ప్రవర్తించిన యెడల సావలసిన వారై ఉండురు సావలసిన వారై ఉండురు గాని ఉండురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను శరీర క్రియలను సంపిన యెడల సంపిన యెడల మీరు జీవించదరు దేవుని ఆత్మ చేత అందరు నడిపింపబడుదురు అందరు నడిపింపబడుతున్నారు వారందరూ దేవుని కుమారులైందురు దేవుని కుమార్తెలు కుమారులై ఉన్నారు దేవుడు అన్నాడు చెప్పండి మొదటి వచనంలో మనం చూసినప్పుడు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల మీరు చావవలసిన వారిగా ఉన్నారు శరీర స్వభావాలను విడిచిపెట్టిన ఈర్ష్యలు అసూయలు దోషములు మత్సరములు విభాగములు ఇవన్నీ మనుషుని మరణానికి విడిచి వెళతాయి కనుక యేసుక్రీస్తు సంబంధము శరీరమును శరీర యక్షలను వారు సిలువ వేసి ఉన్నారు ఎక్కడ చెప్పని యేసుక్రీస్తుని నమ్మిన తక్షణమే ఆ పాపపు స్వభావాలను సిలువ వేశారు కనుక వారిలో ఇక అవి జీవించవు వారిలో పాపపు మాటలు రావు వారి ఆలోచనలు దేవుని ఆత్మ జీవించే మాటలే ఉంటాయి మనుషులను దుఃఖపరిచే మాటలు ఉండవు కడవరి దినాలలోనైనా మీ యొక్క దృష్టి మారాలి మీ ఆలోచనలు మారాలి మీ ప్రవర్తన మారాలి ఎందుకంటే ఏ తగులు రాకుండా మనల్ని నన్ను మిమ్మల్ని కాపాడిన దేవుడు కనుక ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు శరీరానుసారముగా మీరు ప్రవర్తిస్తే ఇంకా శరీర క్రియల మీద మీరు ఆధారపడితే సావవలసిన వారిగా ఉన్నారు అదే ఆత్మానుసారులుగా మీరు జీవిస్తే ఎలా ఉన్నారు చెప్పండి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమార్తెలై కుమారులుగా వారు ఉన్నారు ఇదిగో నా కుమార్తె ఇదిగో నా కుమారుడు అతని మాటలలో అతని ప్రవర్తనలో అతని ఆలోచనలో దేవుడు చూసినప్పుడు అంటున్నాడు ఇదిగో నా కుమార్తె నా కుమారుడు అని దేవుడు చెప్పుకునే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి నీ ఆలోచన ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు కనుక నీలో
దేవుడన్నాడు మనకి అందుకే ఆత్మ జీవించుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం. మీరు శరీరానుసారంగా ఉన్నారా ఆత్మానుసారులుగా ఉన్నారా? శరీరానుసారముగా ఉంటే సావవలసిన స్థితిలో ఉన్నారు. దేవుడు ఈ తెగుళ్ళను మనకు ఆపిన ఇంకా రానయ్యన్న తెగుళ్ళు అనేకమున్నాయి. ఒడిసి పెట్టబడే సంఘములో ఉంటాయా ఎత్తబడే సంఘములో ఉంటాయా? దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే రేపు కలగబోయే మహాశ్రమలలో నీవు ఎత్తబడే సంఘములో ఉంటావు, లేదా నీవు విడవబడే సంఘములో ఉంటావు. ఆనాడు భయంకరమైన శ్రమలు వేదనలు మరణ వేదనలు ఆనాడు మరణము నీ వద్ద నుంచి పారిపోద్ది. ఆనాడు నీవు వాక్యం కావాలన్నా దొరకదు. ఈనాడు ఇంకా నీ మీద దేవుడు కృప ఉన్నది కనుక ఈ ప్రపంచంలో ఎవరికి ఆహారం లేకపోయినా నీకు ఆహారం దొరికింది. ఎవరికి సంతోషం లేకపోయినా నీ కుటుంబంలో సంతోషం ఉందంటే నీ మార్పు కొరకు, నీ జీవితంలో ఇంకా మార్పు కావాలి అని. నా కుమారుడా నా కుమార్తె అనేకులు భక్తిహీనము కలిసి అనేకులు ప్రార్థన ఆయన అంగీకరించడు. ఒక్కరు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఏక భావముతో ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని ఆ ప్రజలను ఆ కుటుంబాన్ని ఆ ప్రాంతాన్ని కాపాడతాను అంటున్నాడు. కనుక ఆ ఇంటిలో ఆ గృహములు ఆ దేశంలో ఆ సంఘములు ఒక వ్యక్తిగా నీ ఉండాలని దేవుని పేరట నేను నేను కోరుకుంటున్నాను. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నాలో జీవిస్తున్నాడు. ఈ లోకంలో అతను నేను జీవింపజేస్తున్నాను, నా ఆత్మ అతనిలో ఉన్నది అని సంతోషించే వ్యక్తిగా నీవు ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి అక్కడ అపొస్తల కార్యము 14:22-23 వచనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చదవండి. శిష్యుల మనసును దృఢపరిచి శిష్యులను మనుషులను స్థిరపరిచి విశ్వాసము నిలకడగా ఉండవాలని మీరు విశ్వాసమును నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మీరు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి వారిని హెచ్చరిక చేశాను. ఇంకా చెప్పండి 23 మరియు ప్రతి సంఘంలో ప్రతి సంఘము వారికి పెద్దలను ఏర్పరిచి వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారు నమ్మి ఉన్న ప్రభువునకు వారిని అప్పగించిరి వారిని అప్పగించారంట. దేవుడు నమ్మిన ప్రజలను దేవుని బిడ్డలు యాజకులు అక్కడ అంటున్నారు. అక్కడ యాజకులు ఎందుకంటే అపొస్తలుల బోధలు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు. సంఘమా ఈనాడు మరణ భయం వచ్చిందని మనకు మరణపాయం కలిగిందని భయపడవద్దు. మనం అనేక శ్రమలను అనుభవించి ఆయన రాజ్యంలో చేరటం ఎంతో మంచిది అంటున్నాడు. అనేక శ్రమలను తప్పించుకుని దేవుని రాజ్యం వెళ్తామని చెప్పండి. దేవుని రాజ్య వారసులు అనేక శ్రమలను అనుభవించాలి. కనుక నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు నీతి కొరకు జీవించే వారికి అనేక హింసలుంటాయి, అనేక శ్రమలుంటాయి. కనుక చూడండి 2 తిమోతి 3:12 దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. 2 తిమోతి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి హింస పొందుతారు. క్రీస్తును యేసును సద్భక్తిని మంచి భక్తి తాత్పర్యాన్ని కలిగిన వారు అనేకమైన హింసలు అనేకమైన శ్రమలను వారు అనుభవిస్తారు. అక్కడ పౌలు గారు ఏమన్నారు చెప్పండి. అనేక శ్రమలను అనుభవించి అనేక హింసలు అనుభవించి మనం ఎక్కడికి చేరాలి చెప్పండి? దేవుని రాజ్యములోనికి చేరాలి. దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి. ఇక్కడ విడవబడేవారిగా ఉండకూడదు. నిత్య నాశన అగ్నిలో యోగయుగమును కారడానికి దేవుడు నిన్న ఈరోజు రక్షించలా, నీ కుటుంబాన్ని రక్షించలా. నువ్వు యోగయుగమును దేవునితో ఉండాలని, దేవుని రాజ్యము నీతిని కలిగిన వ్యక్తిగా ఉండాలని,
దేవుని రాజ్యం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను మీరు నమ్మండి. ఈ సువార్తను నమ్మి దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఎన్ని శ్రమలైనా సరే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఒకే మాట మీద నిలిచేవారు, ఒకే మాటను బట్టి జీవించేవారు. యేసు కొరకు తన రక్తము, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి సిలువలో వేలాడింది నిన్ను జీవింప చేయడానికి, నిన్ను మరణానికి అప్పగించడానికి మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో నీవు జీవించాలి. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు పాపములు శాపముల నుంచి నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చి నీ జీవితంలో అనేక శ్రమ నుంచి విడుదల చేసిన తరువాత నీవెక్కడున్నావు చెప్పండి. దేవుని రాజ్యములో శ్రమలను అనుభవించి ఆ రాజ్యములో చేరుట మనము ఎంతో మంచిది. అనేక శ్రమలు అనుభవించాలి. క్రీస్తు యేసు సంబంధులు అనేక శ్రమలు ఉంటాయి, అనేక వేదనలు ఉంటాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వాడికి అనేక హింసలుంటాయి. అందుకే దుర్జనము, వంచకులు, ఇతరులను మోసపరిచేవారు అంతకంతకు వారు అక్కడ కింద వాక్యంలో ఉంది. అంతకు అంతకు వారు ఏమవుతారు చెప్పని చెడిపోతున్నారు. ఇతరులను మోసపరచుసు, తాను మోసపరుచుకొనుసు, వారి జీవితాలు శాపాలకు మార్చుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఆశీర్వాదముగా ఉండవలసిన నీ కుటుంబం, నీ జీవితం మోసాలతో అవినీతితో జీవించేవారు తమలను తమ మోసపరుచుకొని అంతకంతకు వారు చెడిపోతున్నారు. ఇంకా ఈ జీవితం కావాలా? ఇంకా ఈ జీవితంలోనే మనం జీవిస్తామా? మన దేవుని రాజ్యంలో మనం చేరాలి అని ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇదో హింసలు కలుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, మరణ భయము కలిగిందని భయపడకండి. శ్రమల కలిగిన, వేదనలు కలిగిన మనము దేవుని రాజ్యాన్ని వాక్యానుసరణి దేవుడు అదే అపొస్తలుల కార్యము శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసములో మీరు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారి హెచ్చరించి ప్రవేశింపవలనని నేను మీతో హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు రాలేకపోతున్నాడు, ఆయన శ్రమలలో బంధకాలలో ఉండిపోయాడు. కానీ మనలను పిలిచిన దేవుడు శక్తివంతుడు. ఈ రోజున అంటే చల్లగా ఉండి, వెచ్చగా ఉండి, ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి బట్టి కాదు నీలో ఉండాల్సింది. నీ జీవితంలో దేవుడు ఏ రీతిగా నిన్ను కడిగి ఏ స్థితిలో నుంచి నిన్ను విడిపించి ఈ రోజు ఎలా రక్షించబడి ఉన్నావో, ఏ స్థితిలో నిన్ను మార్చి ఉన్నాడో, ఆ స్థితిలోనే నీవు దేవునితో సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉండాలని, ఆ మొదటి ప్రేమను కలిగే వ్యక్తిగా ఉండాలని, ఆ మొదటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ అంటున్నాడు. ఈ శ్రమలన్నీ అనుభవించి క్రీస్తు యేసులు బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరూ అనేక శ్రమలుంటాయి, హింసలుంటాయి. కానీ మీరు హింసలను శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని శిష్యులకు మీరు తెలియచేయండి. ఆయన మాట వినండి. ఆయన మాటల్లో శ్రమలు మనం ఈరోజు మన శ్రమలలో మనము ఈరోజు దేవుడు ఇరిసిపెట్టలా. దేశమంతా కొరవచ్చింది, దేశమంతా ప్రాణభయం వచ్చింది, కానీ మనకు రాలా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన దయ, మన ఆస్తులు అలాగే ఉన్నాయి, మనం అలాగే ఉన్నాం. కానీ దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో సంతోషిస్తుందా? కేవలం శరీరం నిష్ప్రయోజనమయ్యే ఈ లోకస్సుల మీద నీ జీవితం ఉందా? అది నిష్ప్రయోజనం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, అక్కడ ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
37వ వచనములో మనం చదివినప్పుడు అనేకులు రంపముల చేత రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, గొర్రె చర్మములను, మేక చర్మములను, మేక చర్మములను వేసుకొని, వేసుకొని దరిద్రులై ఉండి, దరిద్రులై ఉండి శ్రమపడి, శ్రమపడి హింస పొందుచు, హింస పొందుచు అడవులలోను, అడవులలో కొండల మీదను, కొండల మీదను గుహలలోను, గుహలలోను స్వరంగములోను, స్వరంగములలోను తిరుగులాడుచు, తిరుగులాడుచు సంచరించిరి, సంచరించిరి వారికి, అట్టి వారికి లోకం యోగ్యం, ఈ లోకము వారికి యోగ్యమైనదే కాదు, కాదు ఈ లోకం మనకు యోగ్యమైనది, ఈ లోకాస్తులు యోగ్యమైనవి. దేవుని కొరకు నీవు ఏమి చేస్తున్నావు? రక్షించబడిన తరువాత దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏ రోజైనా నేను దేవుని సన్నిధిలో దైవజనులు ఎలా ఉన్నారని ఒక్క ఫోన్ చేసి మాట్లాడవా? ఒక్క ఫోన్ చేసి నా మాట్లాడవా? మేమైతే మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అమ్మగారు అని మాట్లాడినవారు ఉన్నారా? క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అక్కడ అనేక శ్రమలను అనుభవించి వారు అంటున్నారు అక్కడ రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, వారు గొర్రె చర్మములను, మేక చర్మములను ధరించుకున్నారు, గృహలలో స్వరంగాల్లో తిరుగుతూ ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రతివాడు వెళ్లాల్సిందే. మన ఆత్మను జీవింప చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట వినాలి, ఆయన మాటను బట్టి జీవించాలి మనం. ఆయన ఏది చెబితే ఆ మాటను చేసేవారిగా ఉండాలి. ఆ మాటను బట్టి నడిచేవారు ఎలా ఉంటారు? నిత్యము జీవించేవారిగా ఉంటారు. మన శరీరాల కొరకు మనం జీవించేవారు మన జీవితం కాదు. కనుక మనం జీవించాలి, దేవుని కూడా జీవింప చేయాలి. కనుకనే ఈ లోకంలో దేవుని చేత ఏర్పాటు కలిగిన ప్రవర్తలు, దేవుని సువార్త వారు ఈ లోకానికి ప్రకటన చేయటానికి యెషయా అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నశించిన స్థితిలో ఉన్నాను అని యెషయా దేవుని సన్నిధిలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూసినప్పుడు స్కరాబులలో అనేకులు ఆరేసి రెక్కలు కలిగిన వారు రెండు రెక్కలతో తన ముఖమును, రెండు కాళ్లతో తన కాళ్లను కప్పుకుని రెండు రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని జ్ఞాన ప్రతిజ్ఞానములు చేయుచు. సర్వలోక నివాసులారా సంతోషించండి, దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది. మీకు సమాధానం లేని వారి వెళ్ళారా? దేవుని సువార్త మీకు అందుబాటులో వచ్చింది. దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత మీకు లేకపోయినా ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తంతో కడిగి మీ పాపములకు పరిహారం చెల్లించి మిమ్మల్ని పర్లోక పౌరులుగా చేస్తున్నాడు. సమాధానము లేని మీకు సమాధానాన్ని ఇచ్చినాడు. ఇదే మీకు అనుకూల సమయము అని ప్రకటన చేసినప్పుడు అక్కడ యెషయా తన పెదవులను, అయ్యా నేను అపవిత్రమను, అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన మాటలు కలిగిన్నాను అని చెప్పి తన పాపములు ఒప్పుకున్నప్పుడు అక్కడ స్కరాబులలో నిప్పు తీసుకుని వచ్చి తన పెదవులకు తగిలించగానే అక్కడ ఏమైంది చెప్పండి? తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది. ఆత్మ తాకగానే, దేవుని ఆత్మ తాకగానే పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇంకా నీలో పాపపు మాటలు, ఇంకా పాపపు స్వభావాలు ఉన్నాయంటే దేవుని మందిరానికి వచ్చి ఇంకా నువ్వు ఎంతకాలం మోసం చేస్తావు, ఎంతకాలం నేను మోసగించబడతావు? కనుక దేవుడు అంటున్నాడు అంతకంతకు చెడిపోతారు మోసం చేసేవారు అంటున్నాడు. మనం అంతకంతకు చెడిపోయేవారిగా మన నిర్ణయాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి ఆత్మపూర్ణులుగా చేసి పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు మనల్ని పిలుసుకొని తన రక్తమిచ్చి ఈ రోజాన్ని జీవిస్తున్నాను,
నీ ఆత్మ జీవమయ్యన్నది దానిని జీవింప చేయడానికి నా శరీరాన్ని నా రక్తాన్ని ఇస్తున్నాను నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు నిత్యము జీవిస్తాడు అనే వాగ్దానాన్ని ప్రభు తెలియపరిచాడు అలాగే రోమా పత్రిక చూడండి అలాగే గొర్రె చర్మములతో రంపములతో కోయబడిన అట్టి వారు ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు మేము చనిపోయినా సరే దేవుని వారసులమని వారు సాక్ష్యాన్ని చెప్పారే కాని తిరిగి వారిగా వారు జీవించలేదు రోమా పత్రిక 14:17 చూడండి రోమా పత్రిక 14:17 రోమా పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మలందలి ఆనందమనై ఉన్నది దేవుని రాజ్యము ఎలా ఉంది చెప్పండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు ఈ భోజనము శరీరము ధరించుకున్న వస్త్రాలు శరీరానికి కానీ దేవుని రాజ్యము నీతి ఎలా ఉంది చెప్పండి నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి దేవుని యొక్క శక్తి అయినది పరిశుద్ధాత్మ కార్యములు కావాలి ఈరోజు పరిశుద్ధాత్మ లేదు కనుకనే అబద్ధాలు మోసాలు ఇంకా మనలో జీవిస్తున్నాయి ఇంకా ఒకరినొకరు మోసం చేసుకోవటం ఒకరి మీద ఒకరు తాడీలు చెప్పుకోవటం ఒకరిని ఒకరు మోసపించుకునే వారిగా ఉంటున్నామంటే దేవుని ఆత్మ లేని వారిగా మనము ఉంటున్నాం కనుక ఇంకా మనము మృతుల సంఖ్యలోనే ఉన్నాం కనుక నేను దేవుడు అక్కడ అంటున్నాడు రోమా పత్రికలో అందుకే అన్నారు ఏమన్నారు చెప్పండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునయ్యి ఉన్నది పరిశుద్ధాత్మలో ఆనందం ఉంటుంది దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు మీకు ఆహారం లేకపోయినా భవనాలు లేకపోయినా బంగారం లేకపోయినా ఉద్యోగం లేకపోయినా మరణ ప్రాయములో ఉన్నా నీవు ఆనందపడే వ్యక్తిగానే ఉంటావు దేవుని ఆత్మ నీలో లేనప్పుడు అన్నిటికీ దుఃఖపడుతుంటావు ఉన్నా దుఃఖపడతావు లేకపోయినా దుఃఖపడతావు ఎందుకంటే నీ స్వభావం అలాంటిది మారదు ఎక్కడ మాట్లాడే మాటలు అక్కడ మాట్లాడుతుంటారు ఎక్కడ తీర్చేది అక్కడ ఎక్కడికి వెళ్తుంది అబద్ధపు నాలుక మోసము చేసే నాలుక నీ నాలుకను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కాల్కి వేస్తాడు దాని అగ్నితో కాల్కి వేస్తాడు అంటున్నాడు కనుక దేవుడు ఇక్కడ నిన్ను దర్శించకముందు నీ ఆత్మ విలువైనది నా కుమారుడు నా కుమార్తె ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించండి ఇప్పుడైనా సత్యము వైపు నీ కను దృష్టి ఉంచండి దేవుని రాజ్యమును వెతకండి దేవుని రాజ్యము అన్నము పానములు మనం తినేది ఇవన్నీ దేవుడు పెట్టాడు కనుక ఇది దేవుని రాజ్యము మేము దేవుడు మాకు తోడుగా ఉన్నాడని అనుకోమాకండి అది లేకపోయినా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అది ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటావు ఈరోజు అనేకులు ధనవంతులు ఉన్నారు ఎంతో ధనముంది కానీ తినడానికి వారికి తిండి లేక కాదు తినచ్చు కానీ వారికి అంతా దుఃఖం కారణం ఏంటి దేవుని ఆత్మ వారితో లేదు దేవుని సంతోషం వారికి లేదు కనుక దేవుని సంతోషం మీకు ఇస్తున్నాడు దేవుని రాజ్యము సంతోషము ఆనందము పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇస్తున్నాడు ఆ ఆత్మను మీరు కలిగిన వారిగా ఉంటే అన్ని విషయాలలో ఈ లోకంలో జీవిస్తారు పరలోకములో కూడా నిత్యము మీరు జీవిస్తూనే ఉంటారు ఈ మాట మీరు నమ్ముతున్నావా 1 కొరింథీయులు 6:5 చూడండి లాస్ట్ వచనాలు 9:11 వరకు కూడా చదవండి చూడండి 1 కొరింథీయులు 6:5 అన్యాయస్తులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియదా నీకు తెలియదా మోసపోకుడి మోసపోకండి జారులైనను జారులైనను విగ్రహారాధికులైనను విచారులైనను అడంగితనం కలవారైన అడంగితనము కలవారైనను పురుష సమయోగులైనను దొంగలైనను రోగులైనను ద్రోహులైనను తాగుబోతులైనను
వారైనను దోషకులైనను దోషకుని వారైనను దోషకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీలో మీలో కొందరు అట్టి వారై మీలో కొందరు అట్టి వారై ఉండగా ఉండిరి గాని ఉండిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు నామమును నామమున మన దేవుని ఆత్మయందును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా నీతిమంతులుగా మీరు తీర్చబడి ఉన్నారు. మీరు ఎలాంటి స్వభావాలతో ఉన్నారు చెప్పండి. అక్కడ సహోదరులారా అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. కొందరు చెప్పండి దొంగలుగా వ్యభిచారులుగా నరహంతకులుగా వ్యభిచారులుగా ఉన్నవారు దేవుని రాజ్యమును ఏ మాత్రము కూడా వారు స్వతంత్రించుకునలేరు. ఆ స్వభావాలను విడిచిపెట్టాలి. ఆ పాపపు స్వభావాలలో నుంచి మీరు బయటికి వచ్చినప్పుడు ఆ పాపపు జీవితాన్ని ఎప్పుడైతే మీలో నుంచి దానిని సంపివేసినప్పుడు దేవుని ఆత్మ చేత మీరు కడగబడిన వారు కనుక మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఆ స్వభావాలుంటే ఇంకా మనము జీవించేది పాపమే కానీ దేవుని ఆత్మ కాదు. ఇంకా ఈర్ష్యలు అసూయలు దోషములు మనలో జీవించి ఉంటే ఇంకా మృతుల సంఖ్యలోనే ఉన్నాం, జీవించే వారిగా లేము. ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ మరణానికి వెళ్ళే వారిగా ఉన్నాం. కానీ దేవుని ఆత్మ నీలో జీవిస్తే దేవుని ఆత్మ చేత నీవు కడగబడితే నీతిమంతులుగా తీర్చబడతావు, దేవుని కుమార్తెలుగా కుమారులుగా నువ్వు అంగీకరించబడతావు. దేవుని ఆత్మని ఎంతమంది కలిగి ఉన్నారో వారందరూ దేవుని కుమార్తెలు కుమారులని వారి కొరకు సృష్టి యావత్తు మిగిలిన ఆశ కలిగి పేరు సుసుసు ఆశ కలిగి ఉన్నది అంటున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు కూడా ఆశ కలిగి పేరు చూస్తూ దేవుని రాజ్యంలో ఈ బిడ్డలు ఎప్పుడు చేరతారు, దేవుడు వారిని ఎప్పుడు తీసుకువెళతాడు అని ఆశతో తేరి చూస్తుంది. కనుక సృష్టిని పాడు చేసేవారిగా కాకుండా సృష్టిని ఆనందపరిచే వ్యక్తిగా కూడా మనం ఉండాలి అంటే శరీర స్వభావాలు మనలో కొనిపోవాలి. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు స్వరూపము నీలో కోల్పోయినా అంటున్నాడు మరలా క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడైనా నీ కొరకు ప్రార్థన చేసి వాక్యము చెప్పడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని పౌలు లేఖనంలో తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 4:19 రాయబడింది, క్రీస్తు స్వరూపము మీరు కోల్పోయినా క్రీస్తు స్వరూపము మరలా మీలో ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదనతో నేను మరలా మీ కొరకు నేను బోధించి మిమ్మలను క్రీస్తు స్వరూపములోనికి మార్చేంత వరకు కూడా వేదన పడుతూ ఉన్నాను అంటున్నాడు. అలాంటి వేదన దేవుడు మీకు ఇచ్చిన మరి సమయంలో దైవజనులు మీ కొరకు ఏర్పాటై ఉన్నారు. అలాగే దేవుని పక్షాన దేవుడు తండ్రి కుడిపార్శ్వము నుండి ప్రభువు మన కొరకు ప్రార్థన చేసే ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఇంకా ఇదే అనుకూల సమయంలో ఇంకా పాపపు స్వభావాలను మనం కలిగి ఉంటే ఇప్పుడైనా మార్పు చెంది మారు మనసు పొంది క్రీస్తు స్వరూపంలో నువ్వు మార్చబడాలని ప్రభు పేరిట నిన్ను కోరుకుంటున్నావు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.